రాత్రి మా ఇంట్లో కరెంట్ లేదు సార్. ఏమైంది? మేమే ఆన్ చేయలేదు సార్. పిల్లోడు యాసాలేస్తాడు. రే మిత్రా, మనకి భయం వేలే మొత్తం రాసేను. ఇద్దాం సార్. ఏమైంది సార్? నేను ఇంగ్లీష్ సార్ రా, తెలుగు తెచ్చి చూపిస్తున్నావా? రే ఫస్ట్ పాఠం చదువురా. సార్. ఏమరా? సార్ నా బుక్ లో ఫస్ట్ పాఠం లేదు సార్. అందుకే అట్ట ఇవ్వనేది. రెండో పాఠం చదివి సావు. ఒకసారి ఒక గ్రామంలో కుందేలు మరియు తాబేలు ఉన్నాయి. ఒకరోజు కుందేలు తాబేలుని ఎక్కిరించింది. నువ్వు చదించాలు. డై నువ్వెక్కడ చదువురా. నాలుగు ఒక్కల నాలుగు, నాలుగు రెండుల ఎనిమిది, నాలుగు మూల పన్నెండు, నాలుగు నాలుగు పదహారు. డై చాలరా, ఐదారు అని చెప్పరా నువ్వు. ఐదొక్కల ఐదు, ఐదు రెండుల పది. ఫస్ట్ నుంచి వద్దు, ఐదారులు అని చెప్పు చాలు. కష్టం సార్, మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సిందే. డబ్బులే లేదు మచ్చా, ఏం చేయాలి తెలీదా? మచ్చా ఈడొస్తున్నాడు, ఈ నేమ చేద్దాం. మామా ఎట్టా? సూపరా. ఉరబయ్యా ఇట్రా, రారే ఒకటి చెప్తానా? మొన్న ఒక లారీ దిగబడిపోతే ఈ చేతితో లేపి ఇట్టే. నేను నమ్మను. నమ్మ, ఇప్పటికిప్పుడు ఎద్రపండి ఒక్క చేతితో లేపుతును. నమ్మతావు? ఇది కూడా నేను నమ్మను. నమ్మ, ఇప్పటికిప్పుడే లేపుతాను. బెట్ ఎంత? 1000 రూపాయలు ఇస్తాను రా. మామా డబ్బులు వచ్చేసింది, పదారా. డార్లింగ్ నిన్ను చూస్తూ బతికేచ్చు తెలుసా? డార్లింగ్ నా కోసం ఒక పాట పాడు. నిన్ను చూస్తే ఎట్నో ఉంటుంది, ఇప్పటికిప్పుడే చచ్చిపోవాలని ఉంటుంది. డార్లింగ్ నీ ఆస్తి అంటే నాకు ప్రాణం. ఏదా? అదే అదే, నువ్వంటే నాకు ప్రాణం. డార్లింగ్ నేను పుట్టిందే మీ చెల్లి కోసం. ఏందా? అదే అదే, నీకోసం. డార్లింగ్ ఈరోజు జనవరి ఫస్ట్ కదా, నాకు ఏదైనా గిఫ్ట్ తీసి. గిఫ్ట్? నిన్న డిసెంబర్31 గిఫ్ట్ తీసి మన్నావు, తీసిచ్చిన. మొన్నటికి మొన్న శుక్రవారం కదా గిఫ్ట్ లేదన్నావు, అప్పటికి తీసిచ్చిన. ఓ, ఇంకేమద నా దగ్గర? అదంతా నాకు తెలీదు, నాకెప్పుడు గుర్తుండే పోయే విధంగా జ్ఞాపకం. నీవు జ్ఞాపకం? వాళ్ళిద్దరి కష్టం మాత్రమే కాదు, కొరియోగ్రాఫరు, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టరు, ఫిలిం డైరెక్టరు. అంతెందుకు? ఆడాలకుండా పడి బ్రిటిష్ వాళ్ళందరి కష్టం, అందరి కష్టానికి వచ్చిన ప్రతిఫలం అన్నమాట. అవును మామా, ఇది నాకు చాలా ఆనందం ఉన్నది. రాయాక్షన్.
ఈరోజు భోగి పండుగ, సౌరడి స్నానం చేయను అనుకో, సరిగ్గా ఉంటుంది. మనకెవరు సౌరు అంటే మన తమ్ముడు గిరి ఉండా. సౌరంతా ఎంత ఇంచుకొని రుద్దుకుంటావో అంత దిగబడుతుంది ఒంట్లోకి, అప్పుడు ఆరోగ్యంగా ఉంటావు. నీకు వద్దకు బతుపో, నేను రుద్దుకుని ఆరోగ్యంగా ఉంటాను. నువ్వు ఉండు, నేను ఆరోగ్యంగా ఉంటాను. ఈరోజు మాత్రం ఈరోజు ఒక విశేషమైన రోజు, సంక్రాంతి. ఆ మాత్రం తెల్లమాక, ఈ రోజు సంక్రాంతి మాత్రమే కాదు, వాణి పోయాడవుతావు. నువ్వు సంక్రాంతి కాదు, పెద్ద పండుగ. సంక్రాంతి పెద్ద పండుగ రెండు ఒకటేరా? మన సైడ్ సంక్రాంతిని పెద్ద పండుగ అంటారు. మీకు వచ్చిన క్లూ ఇస్తాను, జై జవాన్ జై కిసాన్. నాకు తెలిసిపోయింది, జై జవాన్ జై కిసాన్ జై జెండా పండుగ. జెండా పండుగ కదా, మీలాంటి వాళ్ళకి క్లూ ఇచ్చింది నాదిరా తప్ప. మీకంతా ఒకేసారి కంక్లూజన్ ఇస్తానుండు. ఈరోజు ఆర్మీ డే, సంక్రాంతి రైతుల పండుగ, ఆర్మీ డే జవాన్ల పండుగ. ఈ రెండు కలిసి ఒకే రోజు రావడం లాల్ బహదూర్ శాస్త్రి గారు అందించిన జై జవాన్ జై కిసాన్ అనే నినాదానికి పరిపూర్ణతను అందించినట్టుంది. కానీ ఇక్కడ రైతు సంతోషంగా లేదు, అక్కడ జవాను సంతోషంగా లేదు. కారణం అందరికీ తెలిసిందే. రేయ్, దేనికి అడగతావరా? అమ్మా, ఇవన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి, దీనికి అడగతాను. ఇందా సంతోషంగా అడుగు, పెద్దమ్మద. ఏయ్ రా, ఏం జరిగింది, రాలేదా? దీన్ని ఎట్టగదరా, నడు ఇంకా సుట్టాలి దీన్ని. బిగించుకునేసిరా, ఏం జరిగింది, రాలేదా? అదంతా మాకు తెలీదు, ఏరు కోరించుకున్నావు, నువ్వే కడుక్కోదని. ఇంత దీన్ని మరకాయా, రాలేదు రీ, ఎనకొని పెట్టారు వాళ్ళరా. ఏ ఎల్లిదిరిగా కాయపట్లాగ్రద్దు, అయ్యయ్యా చంపేస్తుంది నన్ను ఈరోజు.